విజయదశమి పురస్కరించుకుని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో విజయదశమి పండుగను గతంలో మాదిరిగానే ఆనవాయితీగా వస్తున్న పురాతన ఆలయ ఉత్సవ మూర్తులను వేద పండితులు జమ్మి చెట్టు దగ్గరకు చేర్చి పూజలు చేశారు. తాడిపత్రి శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ప్రాచీన దేవాలయాలు శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం, శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంయుక్తంగా విజయదశమి పండుగ పురస్కరించుకుని ఆనవాయితీగా వస్తున్నటువంటి సమీవృక్ష దర్శనం కార్యక్రమంలో మొదటిగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఉత్సవమూర్తులైన పార్వతీ పరమేశ్వరులు వాహనం మీద వేంచేసి శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం ఆవరణంకు రావడం జరిగింది. పిదప కలియుగ వైకుంఠ వాసుడు శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ చింతల వెంకటరమణ స్వామి భక్తులకు అనుగ్రహం ఇవ్వడం కోసం ఆనవాయితీగా వస్తున్నటువంటి సమీవృక్ష దర్శనం కోసం బయలుదేరడం జరిగింది. ఈ రెండు వాహనాల ముందర శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి, వెనకాల పార్వతీ పరమేశ్వరులు అయినటువంటి వాహనం సుంకులమ్మపాలెం రోడ్డు మీదుగా పెద్దమ్మ గుడి ఎదురుగా ఉన్నటువంటి జమ్మి చెట్టు వృక్షం వద్దకు చేరుకుని అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈవో నరసయ్య, ప్రాచీన దేవాలయాల ధర్మకర్తలు రాజానాయుడు, సంజన్న, మధ్యాలలత, కనకాద్రి లక్ష్మీదేవి, రాఘవరెడ్డి, హరి, రమేష్, భగీరథ్మ పాల్గొనడం జరిగింది. Thank you.